చేయాలి అంటే ప్రస్తుతానికి కార్టూన్ బాక్స్ ఉంటుంది కదా, పెద్ద సైజ్ కార్టూన్ బాక్స్ దాని పిల్లలాగా పెట్టచ్చు. ఏదో ఒకటి కార్టూన్ బాక్స్ పెద్ద సైజ్ అండ్ సైజ్ కార్టూన్ బాక్స్ తీసుకొని న్యూస్ పేపర్ ఎక్కువ ఉండాలి. ఇంత పక్కన న్యూస్ పేపర్ వేసి అపార్ట్మెంట్ అప్పుడు ఇంత సైజ్ కార్టూన్ బాక్స్ అయితే మేము చేసంటే హాఫ్ ఏమో దానికి బెడ్ వేయాలి అండ్ హాఫ్ లో న్యూస్ పేపర్ వేయాలి. అండ్ ఎప్పుడైతే బెడ్ ఏదైతే వేస్తున్నో అది హైట్ ఉండాలి ఫ్లోర్ కంటే, ఎందుకంటే ఈ కుక్కలు కానీ పప్పీ కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ హీట్, వాళ్ళు ఎక్కడైతే టాయిలెట్ బాత్రూమ్ చేస్తారో అక్కడ సపరేట్గా పడుతుంది. ఇక్కడ ప్లే ప్లాన్ ఉంది కదా, అందులో కూడా మేము చిన్న రోజులు పంపిస్తాం. అందులో కూడా ఎలా చేస్తాం, 4x4 కార్నర్లో కార్టూన్ బాక్స్ పెట్టండి రివర్స్, అది వెళ్ళి ఇంట్లో పడుతుంటాయి. మిగతా దగ్గర న్యూస్ పేపర్ సో ట్రైనింగ్ అవ్వకపోతే అందులో ఎక్కడ పడితే అక్కడ బాగా ఎక్కడ పడితే అక్కడ డెవలప్ చేస్తారు. ట్రైనింగ్ 40 ట్రైనింగ్ అనేది బయట ఈ వయసులోకి డెవలప్ చేయాలి. ఇది ఆల్రెడీ ట్రైనింగ్, ఇది ఆల్రెడీ 3D ట్రైనింగ్లో ఉంది. ఇది ఆల్రెడీ బాత్రూమ్ టాయిలెట్ ఓన్లీ న్యూస్ పేపర్ మీద చేస్తే ఈజీ తీసేసి అండ్ అలా నుంచి రోజు కంటిన్యూ చేస్తే దానికి దాని ప్లేస్ అనేది దానికి చెప్తారు. ఎలా చెప్తారు, దాని బాత్రూమ్ దాని 40 దాని బాత్రూమ్ ఇది అని ఎలా చెప్తారు దాని తెలుసు. ఇక్కడ చేస్తామంటే న్యూస్ పేపర్ ఉంది, అది టాయిలెట్ చేసినప్పుడు ఆ న్యూస్ పేపర్ని తీసుకెళ్ళి మీకు తెలుసు కదా ఎక్కడైతే అది బాత్రూమ్ చేయొచ్చు అక్కడ పెడితే పప్పీస్ ఏంటంటే స్మెల్ ద్వారా వెళ్తాయి. ఆ స్మెల్ ద్వారా అక్కడ వెళ్ళిన తర్వాత ఓ ఇది నా ప్లేస్ బాత్రూమ్ చేసే ప్లేస్ చిన్నగా అలవాటు అయితే తర్వాత పేపర్ తీసేస్తారు. అండ్ యాజ్ దే గ్రూ దే నో దట్స్ ద ప్లేస్ మట్టి కొనుగోలు. అపార్ట్మెంట్ అవి వేరు టెరస్ మీద అంతా, కానీ మనకి నేల ఉంటే దీనికి కదిలితే గడ్డి మట్టి ఎక్కడికి అతికెళ్ళి పొడి చేస్తారు. సో అది కంపల్సరీ చాలా జాగ్రత్త చేస్తారు. అండ్ కూలింగ్ విషయానికి వస్తే మరి నువ్వు ఎలా ఓకే నువ్వు అనుకో పెడిగ్రీ పెట్టుకోగలుగుతావు, పెడిగ్రీ పెట్టుకోగలిగితే పెడిగ్రీ పెట్టుకోగలిగితే ఈ పప్పీ పెడిగ్రీ కూడా దీనికి సెట్ కాదు. అంటే అంత చిన్నది వీనింగ్ పప్పీ పెడిగ్రీ అంటారు. వీనింగ్ బాక్స్ ఇదే దిస్ వన్ స్టార్టర్ దట్ వన్ ఉంది ఫ్రమ్ 21 డేస్ యూ కెన్ డు వన్ షల్ ఐ గెట్ ఆర్ బాక్స్. అంటే పెడిగ్రీ సైజ్ నుంచి సగం ఉంటుంది ఇది చూడొచ్చు చిన్న చిన్నది. వీనింగ్ అంటారు, వీనింగ్ అంటే చాలా చిన్న బేబీ అది. సో గంటకు ఒకసారి గంట టు గంట అది ఏడుస్తుంది, 1 hour ఒకసారి ఏడుస్తుంది. ఎందుకంటే 1 hour ఒకసారి వాళ్ళ అమ్మ పాలిస్తుంది, వాళ్ళ అమ్మ లేదు ఇప్పుడు మనం పెట్టాలి. సో 1 hour ఒకసారి అది ఏడ్చినప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ కొంచెం కొంచెం పెట్టాలి. 24 అస్సలు ఇవ్వకూడదు, మిల్క్ అస్సలు ఇవ్వద్దు. వాళ్ళ మదర్ మిల్క్ తర్వాత మిల్క్ ఇవ్వకూడదు అంతే దక్షిణ. మిల్క్ అనేది వీళ్ళకి వాటర్ లాగా పనిచేస్తుంది. మనం అంటారు కదా బయట అన్నం తినద్దురా సున్నం వేస్తూ ఉంటుంది, సేమ్ సున్నం ఎట్లా పనిచేస్తుందో హ్యూమన్స్కి అలా పనిచేస్తుంది. దీనికి మిల్క్ మిల్క్ వల్ల లూజ్ మోషన్స్ అవుతుంది, మిల్క్ వల్ల దానికి ఆకలి చచ్చిపోతుంది. సో మిల్క్ అనేది ఇవ్వద్దు, నువ్వు కంపల్సరీ మీ ఇంట్లో చెప్పాలి. యూజువలీ జనాలు పాలు పోసేస్తారు పప్పీస్కి కిచెన్స్ కంటే నో నో మిల్క్ వీనింగ్ పెడిగ్రీ 1 hour ఒకసారి పెట్టాలి. వీనింగ్ పెట్టలేదు అని వీనింగ్ పెట్టాలి పాటు ఇంకేదైనా పెట్టాలి అనుకుంటే కనుక సెర్లాక్ వస్తుంది. సెర్లాక్ పిల్లలే పెట్టాలి, సెర్లాక్ ఆ పాల పొడి ఆ పాల పొడి అది అట్లా అన్నమాట. సో అలా పెట్టుకోవచ్చు, గంటకు ఒకసారి మనం పెడతా ఉండాలి. అండ్ మీ హాలిడే ఎప్పుడు మీ మెట్రో మీ హాలిడే ఎప్పుడు డిపెండెంట్ 10 నుంచి 1 వరకు రోజు హాస్పిటల్లో క్లినిక్ అండ్ ఆ క్లినిక్ ఏంటంటే అంటే వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ అనేది కట్టిన అవుతుంది. ఇక్కడ వెళ్ళినా ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళు వేస్తారు. అండ్ కంపల్సరీ ఈ వారంలో కానీ ఒకసారి హెల్త్ చెకప్ చేపించుకొని ఇంకొక చిన్న పంపి వాళ్ళని అడగండి ఎప్పుడు రావాలి వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్ మూడు వ్యాక్సిన్ చేస్తారు. దాని వయసు దాని పుట్టిన వయసులో 3 వ్యాక్సిన్స్ 2 శరీరంలో 1 AR 7 ప్రాణాంతకమైన జబ్బులు పక్కకు వస్తాయి. ఆ 7 ప్రాణాంతకమైన జబ్బులు రాకుండా
ఉండడానికి కోసం ఇంజక్షన్ వేస్తారు. ఆ మూడు డోసులు మూడు సార్లు వేస్తారు. వాళ్ళు చెప్తారు మీకు ఎప్పుడు రావు, మీరు ఆ టైంలో వచ్చేసి వేపించుకో, ఒకటేమో రేపిస్తారు. అది ఈ వయసులో ప్రేగో ఇంకొకటి ఆగాలి. హాస్పిటల్ మా హాస్పిటల్లో చెప్తారు మీకు, ఓకేనా? అండ్ రెండు వద్దా, ఎందుకంటే చిన్న వయసు కదా, సపరేట్ అయిపోయింది కదా వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గర నుంచి, వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఆల్రెడీ సపరేట్ అయిపోయింది. బట్ మేక్ షూర్ దట్ బాగా కేర్ తీసుకోవాలి, దాని వెనకాలే ఉండేది. మేమైతే ఒక వన్ హాఫ్ అన్ అవర్ కూడా గ్రాంటెడ్ తీసుకోవాలి.